తూర్పు గోదావరి జిల్లా ఆనపర్తి నియోజకవర్గం ఆనపర్తి మండలం పోలగుత్త గ్రామానికి చెందిన ఒక వ్యక్తి పార్టీ విభేదాల నేపథ్యంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుటుంబీకులు అతన్ని కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. ఇది ఎలా ఉండగా అతని తల్లి మాట్లాడుతూ తన కొడుకు తెలుగుదేశం పార్టీకి పనిచేశాడని, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు తన కొడుకుపై కక్ష సాధిస్తున్నారని, ప్రతిరోజు చంపేస్తామని బెదిరిస్తుండటంతో తన కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ పట్టణంలో ఉండడం జరిగింది. మనం ప్రస్తుతానికి ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఉండడం జరిగింది. మరి ఇక్కడ ఏదైతే అనపర్తి నియోజకవర్గంలో నిన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఇక్కడ ఇదే ఆసుపత్రిలో బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మీరు చూస్తున్న అందరూ కూడా ఆయన బంధువులే. ఇప్పుడే 90 నిమిషాలు స్పష్టంగా డాక్టర్ గారితో మాట ప్రయత్నం కూడా చేసింది. డాక్టర్తో మారితే ఇది చాలా కష్టం, 3 డేస్ అయితే చెప్పలేము. ఎందుకంటే ఆయన తాగిన పాయిజన్ ఏదైతే ఉందో అది నరం అనేది పనిచేస్తుందని చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. మరి మనతో పాటు ఆవేదన చెందుతున్న ఎవరైతే బాధితులు ఉన్నాడో, ఎవరైతే పాయిజన్ తాగేసి లోపల ట్రీట్మెంట్ తీసుకుని మృత్యుతో పోరాడుతున్నారో ఆయన తల్లిగారు మనతో పాటు ఉన్నారు. అసలు తెలుసుకుందాం వాళ్ళ తల్లిగారు అడిగితే ఏం జరిగింది, అసలు వాళ్ళ బిడ్డ ఎందుకు పాయిజన్ తాగడం విషయం పై నేరుగా ఆమె తీసుకుని ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, అసలు మీ బాబు పేరు ఏంటి, అసలు ఏం జరిగింది, మీ దేవురు పులగొత్తండి, ఎందుకు ఏం జరిగిందమ్మా? పంపన ఆనందరావు నా కొడుకు అండి. ఓకే, నా కొడుకుని వారం రోజుల నుంచి ఏదించేస్తున్నారు జన్మ. ఎవరు అదండి? బాబురెడ్డి గారు అండి. బాబురెడ్డి గారు ఎవరమ్మా? అదండి బాబురెడ్డి గారు అండి ఆయన పేరు. కనవాళ్ళు అమ్మ విజయ కుమార్ అండి, గుత్తులు విజయ కుమార్ అండి, దంగేటి సత్యబాబు అండి. ఈ ముగ్గురు కూడా నా కొడుకుని ఏదించేసండి, నిలబడనెత్తలేదండి అసలు మమ్మల్ని. మేము ఎందులోనే ఎందులోనే ఉండకపోయినా మమ్మల్ని ఏదించేసి నా కొడుకుని మాకు దిక్కు లేదండి, దివాణం లేదు, ఏమీ లేదండి అసలు. మమ్మల్ని ఎలాగ ఏదించేసండి, నా కొడుకుని ఇంతవరకు తీసుకొచ్చి మందు తాగిలా చేశారండి. ఎందుకు తాగాడమ్మా, మందు తాగడానికి కారణం ఏంటి? వాళ్ళు ఏదించున్నారన్నాడు అంతే నాకు ఫోన్ చేసి. ఎవరు పాత్ర లేదంటారా? వాళ్ళ ముగ్గురునండి. ముగ్గురే? ఓకే. అది ఏం చేయాలంటే బాబా ఏంటంటే అంజు కొడుతున్నాను బతనిచ్చి పట్టట్లేదు, నేను మంత తాగేసాను అమ్మా అని నేను ఇక్కడ ఎక్కడో ఉంటుంది నాకు ఫోన్ చేశాడండి. పరుగు పరుగుని నా భర్త నేను రాయవరం హాస్పిటల్ పోయేవాడిని, అందరూ దాని అక్కడ తీసుకొచ్చేయండి. అక్కడ నుంచి అండి మళ్ళీ దిక్కు లేదు కదండి, ఏదో ఏం చేయమని ఎలా పడి ఇక్కడ తీసుకొచ్చామండి. మళ్ళీ ఈ హాస్పిటల్ డాక్టర్ గారు మీ అబ్బాయికి ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా, ఎలా ఉంది చెప్తున్నారు? కిటికీలుగా ఉందంటున్నారు. ఇప్పుడు ఇంకా 3 రోజుల దాకా ఏమి చెప్పలేమంటున్నారండి. 3 రోజుల దాకా ఏమి చెప్పలేమమ్మా, నువ్వు ఏడక్కలేదు వాళ్ళకి కూర్చుని ఉండు అంటున్నారు అంతే. ఈయనకి మీ అబ్బాయికి ఏమైనా గొడవలు ఉన్నాయా? ఎవరికైతే మీరు పేర్లు చెప్పారు? అదే మా మీద కసెట్టేసుకున్నారు. ఏదో రాజకీయ గొడవలు అయ్యండి అయ్యి, మరి నాకు ఏం తెలితే అండి. అంతకీతం తెలుగుదేశం అండి మాది. అయితే ఇప్పుడు ఇవాళ కాంగ్రెస్ కాదండి, నా కొడుకుని నిలబడినెత్తలేదండి అసలు. ఎవరు కాంగ్రెస్ అమ్మా? అదే బాబురెడ్డి గారు అండి, ఈ గుత్తులు విజయ కుమార్ అండి, ఈ దంగేడు సత్యబాబు. ఓకే, వీళ్ళు నా కొడుకుని ఎక్కడ నిలబడినెత్తలేదండి. ఇదిలోకి వెళ్తున్నాం అనుకోండి, ఇలా చూపుడుతున్నారంటండి వీళ్ళు. ఇలా చూపుడుతున్నారంటండి వీళ్ళు నా కొడుకుని. వాళ్ళ బాధపడలేక నా కొడుకు ఈ రకంగా చేసాడండి. అంటే ఇది రాజకీయం గొడవ అంటారా? మరి వాళ్ళే చేశారండి బాబు, ఇంకెవరో కాదు వాళ్ళే అండి. వీళ్ళు చూపుడతాం, భయపడతాం, ఇలా చేస్తే ఎందుకు బాబు అలా చేసావు అని అంటే అండి నొత్తినారు బాధకుంటుంటే. అలా అంజ కొడుకులు నన్ను నిలబడతలేదు, నేను చచ్చిపోతున్నాను అమ్మా అని ఫోన్ చేసాడు నా కొడుకు నాకు. అంతే తెలుసు అనపర్తి వెళ్ళాడంట అండి. అంతే స్టేషన్ కాడి నుంచి వచ్చి ఇలా చేసాడండి. ఏ స్టేషన్ అమ్మా? ఏమండి ఏ స్టేషన్? నాకు తెలిసిందండి ఇన్ఫర్మేషన్. నాకు స్టేషన్ కాడికి వెళ్ళాను, వెళ్ళాడు అక్కడి నుంచి వచ్చి పని చేసాడు అని అన్నారండి. అదే తెలుసండి, ఇంకేం తెలియదు. చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి ఆవిడ ఆవేదన అయితే వ్యక్తం చేసింది, కన్నపేయ కాబట్టి బాధ ఖచ్చితంగా ఉంటుంది. రాజకీయ పులుము చేసుకొని కేవలం తెలుగుదేశం పార్టీ అన్న నెపంతోనే కావాలని చేశారని చెప్పి చెప్తుందామె. అదేవిధంగా వీళ్ళ బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆ బిడ్డ తెలుగుదేశం గతంలో పనిచేసి ఉన్నారు. అదేవిధంగా ఎవరైతే పేర్లు చెప్పారో ఆ పేర్లు వాళ్ళు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉండడం జరిగింది. అదేవిధంగా ఆ రాజకీయ కక్ష వల్లే జరిగిందని చెప్పి చెప్పడం స్పష్టం చెప్పడం జరుగుతుంది. మరి ఆమె కూడా చెప్పిన విషయం ఏంటంటే డాక్టర్ గారు చెప్పిన 3 రోజుల తర్వాత కానీ ఏమి చెప్పలేని చెప్తున్నారు. ఖచ్చితంగా ఆయన ఏదైతే పాయిజన్ తాగారో ఆ పాయిజన్ 15 సంవత్సరాల వరకు దాని ఇంపాక్ట్ ఉంటుంది చెప్పి డాక్టర్ గారు చెప్పడం జరుగుతుంది. మరి చూద్దాం ఎటువంటి పరిణామాలు జరుగుతాయి. మరి ఇక్కడ ఖచ్చితంగా పోలీస్ ఇన్వాల్వ్మెంట్ ఎంతవరకు ఉంది, అసలు ప్రజలకు ఏ రకంగా చెప్తున్నారు విషయం చూద్దాము. అయితే ప్రస్తుతానికి అయితే ఒక ప్రైవేట్ ఆసుపత్రి ఏదైనా వైద్యం తీసుకుంటున్నారు. ఆ వైద్యం తీసుకున్నది ఎటువంటి పరిణామాలు ఎదురవుతాయని చూడాలి. ఇంకా ఆయన మృత్యుత అయితే గట్టిగా పోరాడుతున్నా చెప్పాలి. ఖచ్చితంగా మృత్యు నుంచి ఆయన నెగ్గాలని 19 న్యూస్ కోరుకుంటుంది. కెమెరా పర్సన్ వెంకటేష్తో సాగర్, 19 న్యూస్, కాకినాడ.